ఎవరిని వాడే ఉద్ధరింపజేసుకోవాలి అని భగవద్గీత ఖచ్చితంగా చెప్పింది. ఆ భగవద్గీత ఎంత ఖచ్చితంగా చెప్తుందో మనం అంత దాన్ని సంశయంగా మనం అర్థం చేసుకుంటాం. అందుకే అన్ని డౌట్స్ మనకి, ఆ భగవద్గీత పట్ల డౌట్స్ అన్ని పోతే ఈ జమ ఆఖరి జమ అయినట్టే దేఖాదేఖ. ఏమాత్రం సంశయం ఉండకూడదు ఆ భగవద్గీత పట్ల. నువ్వు సంశయరహితుడు అయితే నువ్వు సంకట రహితుడు అవుతావు. అందరం హాయిగా ధ్యానం చేద్దాము, అసత్యం నుంచి సత్యంలోకి ప్రవేశిద్దాము, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రవేశిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, పాదాలు రెండు క్రాస్ చేసుకుందాం, ఒక 5 నిమిషాలు హాయిగా ధ్యానం చేద్దాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం. శ్వాస మీద ధ్యాస. ధర్మో రక్షతి రక్షిత. ధ్యానం శరణం గచ్చామి అప్పో దీపో భవ. ఎవరి దీపాన్ని వాడే వెలిగించుకోవాలి, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరి ధ్యానం వాడే చేసుకోవాలి. ఆఖరి 1 నిమిషం 30 సెకండ్స్ 20 సెకండ్స్ 10 సెకండ్స్ 9 8 7 6 5 4 3 2 1 0. స్లోలీ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ 5 సెకండ్స్ మై డియర్ ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. రిమూవ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. అందరూ అసత్యం నుంచి సత్యం నుంచి వచ్చేదారు కాక, అధర్మం నుంచి ధర్మం నుంచి వచ్చేదారు కాక, పాపం నుంచి పుణ్యంలోకి వచ్చేదారు కాక, దుఃఖం నుంచి సుఖంలోకి వచ్చేదారు కాక.